కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టిక్ కోర్టు ఆవరణలో లాయర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు అనంతరం టౌన్ అధ్యక్షులు ఆర్వీ రమణారావు మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షులుగా ఎం రాచారావు కెఎస్ఆర్ భాస్కర్ ఆర్వి రామారావు ప్రధాన కార్యదర్శి జేఎస్బి ఆచార్యులు ఐ ప్రెసిడెంట్లు ప్రేమ్ సుందర్రావు జీవీసీ సత్యనారాయణ కార్యదర్శులు ఎస్కే అబ్రాస కొమ్మునూకరాజు మెంబర్స్ సురేష్ బాబు రావుల రమేష్ కృష్ణవేణి రేగన్ రాజు గౌతరాజా పుల్లారాజా వైవిఎన్ మూర్తి శాస్త్రి తదితరులు ఎన్నుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు పిఠాపురంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు మహాసభ మొట్టమొదటి మహాసభ జరిగింది ఆ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం అనేది జరిగింది ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మొత్తం దేశవ్యాప్తంగా న్యాయవాదుల సంఘంగా ఉంది ఈరోజు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ దాడికి వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా న్యాయవాదులు పోరాటాలు సమాహితం అవుతున్నారు దాంట్లో భాగంగానే అయిలు కూడా ఈరోజు రాజ్యాంగం దేశ న్యాయ వ్యవస్థకి ఇచ్చేటువంటి స్వతంత్రతని కాపాడుకోవాలని చెప్పేసి అని అనేక పోరాటాలు చేయబోతున్నది ఈరోజు దేశంలో ఎగ్జిక్యూటివ్ అనేది న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి యొక్క అపాయింట్మెంట్స్ వాళ్ళ చేతిలో తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ మధ్య దేశ న్యాయశాఖ మంత్రి దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లెటర్ రాయడం కానీ అలాగే ఉపాధ్యక్షుడు మొత్తం దేశ ఉపాధ్యక్షుడు ఒక కొన్ని కామెంట్లు చేయడం అనేది అట్టడి వర్గాలు ముఖ్యంగా దళితులు కానీ గిరిజలు కానీ వాళ్ళ సమస్యల మీద కానివ్వండి అలాగే పోలీసులు అట్రాసిటీస్ మీద కానివ్వండి ఐలో సామాజిక బాధ్యతగా అనేక సమస్యల మీద కూడా సమాజం కోసం పనిచేస్తున్నది ఆ విధంగా ఐలు అనేది న్యాయవాద సమస్యల కోసం న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర కోసం సామాజిక సమస్య మీద కూడా పనిచేసేటువంటి సంఘంగా ఉంది ఈరోజు పిఠాపురంలో ఈ మహాసభ ద్వారా భవిష్యత్తులో ఈ కార్యక్రమాల మీద ఎట్లాంటి కార్యక్రమాలు చర్చించి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఆ కార్యక్రమాల మీద పిఠాపురం కమిటీకి కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం గౌరవ అధ్యక్షుడిగా ఎం రాజారావు గారు కేఎస్ఆర్ భాస్కర్ గారు ప్రెసిడెంట్గా ఆర్వి రమనారాయణ నేను భాస్కర్ భాస్కర్ గారు అబర్షా గారు తదితరులు అందరూ ఎన్నికయ్యారండి రాష్ట్ర కమిటీ చెప్పిన ప్రకారం ఇక్కడ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తాము